రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి పల్లక సేవ జరిగింది. ఉత్తర ద్వారం ద్వారా ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించుకుంటారని ఆలయ ప్రధాన ఆర్చకులు తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పూజలు నిర్వహించమని ఆలయ ఈవో అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి అధికారులు పాల్గొన్నారు. राजराजेश्वर महाक्षेत्र वेमुलवाड राजन्न सिरिसिल्ल जिल्ला राजराजेश्वर महाक्षेत्र हरिहराजुलु अटु राजराजेश्वरुडु लक्ष्मी अनंत पद्मनाभ स्वामी वारिकि इद्दरि कूडा ముక్కోటి ఏకాదశి महापर्व कालंलो लोक कल्याणार्थमै ब्राह्मण मुहूर्तमंदे महावैभवंगा हरिहराजुलकु अखंडमैनटुवंटि अर्चनलु पूजलु महाभिषेकालु चेयडं जरिगिंदि. ई वैकुंठ एकादशि महापर्व कालंलो हरिहराजुल उत्तर द्वार प्रवेशं उत्तर द्वार दर्शन भाग्यं चेत समस्त जीवुलु समस्त मानवुलंदरू कूडा ఈ లోకంలో పునీతి అష్టైశ్వర్యాలతో వైభవంగా ఆనందాన్ని పొందుతూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క దర్శన భాగ్యం చేతనే ఈ వైకుంఠ ఏకాదశి మహాపర్వ కాలంలో ఈ సుప్రభాత వేళలో స్వామివారి యొక్క మహాభాగ్య ప్రభావం చేత ఈ లోకంలో అందరికీ పాడి పంటలు సమృద్ధిగా చేకూరి పిల్ల పాములతో అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వామివారి యొక్క దర్శన భాగ్యం వైకుంఠ ఏకాదశి మహాపర్వ కాలంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి శ్రీలక్ష్మి అనంతస్వామి యొక్క దర్శన భాగ్యం చేత అందరూ సుఖంగా జీవించాలంటూ ఆశిస్తూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ.